అతని పేరు చెప్తే కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు గజగజ వణికిపోయాయి. అతన్ని పట్టుకోవటానికి పోలీసులు వేసిన వ్యూహాల్ని తిప్పికొట్టి ఎలా తప్పించుకోవాలి అనే కొత్త వ్యూహాల్ని ఆ పోలీసులకే పరిచయం చేసేవాడు. మనుషులకి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ లాంటి వ్యసనాలుంటే ఇతనికి మాత్రం చందనపు చెట్లు, ఏనుగు దంతాలు అంటే వ్యసనం. అడవిని చూస్తే మనుషులు భయపడతారు, కానీ ఇతన్ని చూస్తే అడవే భయపడుతుంది. అతనే కూసే మునిస్వామి వీరప్పన్. వీరప్పని పట్టుకోవడానికి చేసిన ఖర్చు భారతదేశంలోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ ఆపరేషన్ గా చరిత్రలోకి నిలిచిపోయింది. ఈ ఆపరేషన్ కోసం కర్ణాటక తమిళనాడు చేసిన ఖర్చు అక్షరాల 100 కోట్లు. ఈ రోజు మనం భారతదేశంలోనే అత్యంత నటోరియస్ క్రిమినల్ అండ్ స్మగ్లర్లలో ఒకరైన వీరప్పన్ పూర్తి జీవిత కథ గురించి తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఇంకా బెస్ట్ కంటెంట్ అండ్ క్వాలిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, కానీ దానికోసం మీరు నాకు ఇవ్వాల్సింది మోటివేషన్. ఐ మీన్ నా ఫోన్లో సబ్స్క్రైబ్డ్ అనే వచ్చే ఒక చిన్న నోటిఫికేషన్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. హీరోలకి ఫ్యాన్స్ ఎలా దేవుళ్ళో, అలానే నాకు సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మీ భక్తుని చేసుకోండి. వీరప్పన్ January 18, 1952 కర్ణాటక స్టేట్లో చామరాజనగర్ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామమైన గోపినాథంలో జన్మించాడు. వీరప్పన్ తన మామ సాల్వాయి గౌండర్ కి అసిస్టెంట్ గా ఉంటూ తన నేర జీవితాన్ని మొదలు పెట్టాడు. గౌండర్ అప్పటికే గంధపు చెక్కల స్మగ్లింగ్ చేస్తూ ఉండేవాడు. వీరప్పన్ మొదట్లో గంధపు చెక్కల స్మగ్లింగ్, ఏనుగుదంతాల స్మగ్లింగ్ చేసేవాడు. ఏనుగుదంతాల కోసం వాటిని కనికరం లేకుండా చంపేసేవాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు గౌండర్ దగ్గర పనిచేసిన వీరప్పన్ గౌండర్ నుంచి విడిపోయి సొంతంగా ఒక గ్రూప్ ని ప్రారంభించి స్మగ్లింగ్ చేయటం మొదలు పెట్టాడు. వీరప్పన్ తన 10వ ఏట మొదటిసారిగా ఒక ఏనుగుని చంపాడు. ఆ తర్వాత 17 సంవత్సరాలు వచ్చాక ఒక ఫారెస్ట్ కానిస్టేబుల్ ని తన తుపాకీతో కాల్చి చంపేశాడు. రికార్డ్స్ ప్రకారంగా చూస్తే వీరప్పన్ 900 ఏనుగులను దంతాల కోసం చంపాడు. వీరప్పన్ 1972, 1986, 1988 పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కి తెలివిగా వాళ్ళ నుంచి తప్పించుకున్నాడు. కొంతమంది పోలీసులకి భారీగా లంచాలు ఇచ్చి బయటకు వచ్చాడని చెప్తూ ఉంటారు. 39 ఏళ్ల వయసులో తనకంటే 15 సంవత్సరాల చిన్నదైన ముత్తులక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒకవైపు ఫేమ్ ని సంపాదిస్తూ మ్యారేజ్ లైఫ్ ని ఆస్వాదిస్తుండగా మరోవైపు తమిళనాడు కర్ణాటక ప్రభుత్వాలు వీరప్పన్ సమస్యని తీవ్రంగా గుర్తించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సహాయం అందించడానికి ఎస్టీఎఫ్ ని కేటాయించారు. ఎస్టీఎఫ్ అంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్. 1987లో సత్యమంగళం తాలూకాలో చిదంబరం అనే ఒక అటవీ అధికారిని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా చంపేశాడు. ఈ సంఘటన తర్వాత పోలీసులు వీరప్పన్ కోసం విపరీతంగా గాలించడం మొదలు పెట్టారు. వీరప్పన్ చాలా సంవత్సరాల పాటు అడవిలోనే ఉంటూ తన కార్యకలాపాలు చేసేవాడు. వీరప్పన్ అడవిలో ఉంటే అతన్ని పట్టుకోవటం అసాధ్యం. చిదంబరం హత్య తర్వాత సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి పి శ్రీనివాస్ వీరప్పన్ ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. అటవీ అధికారి అయిన శ్రీనివాస్ వీరప్పని పట్టుకోవడానికి చాలా ప్రయత్నించాడు. హింసతో కాకుండా వీరప్పని మార్చి మంచి మనిషిలా చేయడానికి ప్రయత్నించాడు. అతను వీరప్పన్ గ్రామంలో ఉన్న ఆలయాన్ని రెనోవేట్ చేయించాడు. ప్రజలకి మెడికల్ క్యాంప్స్ ని ఏర్పాటు చేశాడు అండ్ ప్రజలకు ఇల్లు కూడా నిర్మించాడు. అతను గ్రామంలో ప్రజలందరితో సన్నిహితంగా ఉండేవాడు. గ్రామంలో ఉన్న సమస్యలను, ప్రజల అన్ని అవసరాలను తీర్చాడు. శ్రీనివాస్ ఆలోచన ఏంటంటే చాలా మందికి ఆ గ్రామంలో వీరప్పన్ కింద పనిచేస్తేనే డబ్బులు వచ్చేవి, అలా కాకుండా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తే ఫ్యూచర్ లో ఇలాంటి పనులు మానేసి సొంతంగా డెవలప్ అవుతారు అని నమ్మేవాడు. ఇలా చేస్తే వాళ్ళు వీరప్పన్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మెల్లగా జనం కూడా శ్రీనివాస్ చెప్పింది చేయటం మొదలు పెట్టారు. చాలా మంది వీరప్పన్ వద్దకి పని కోసం వెళ్లటం కూడా మానేశారు. శ్రీనివాస్ చేస్తున్న పనులు వీరప్పన్ ని తీవ్రంగా రెచ్చగొట్టాయి. ఒకసారి శ్రీనివాస్ లీడ్ చేస్తున్న ఎస్టీఎఫ్ వీరప్పన్ గ్యాంగ్ ని చుట్టుముట్టింది, కానీ శ్రీనివాస్ మాత్రం ఎవరు షూట్ చేయొద్దు అని కమాండ్స్ ఇచ్చాడు. ఇది శ్రీనివాస్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఆ రోజు వీరప్పన్ తప్పించుకున్నాడు. అయితే అతని 8 మంత్స్ ప్రెగ్నెంట్ వైఫ్ ముత్తులక్ష్మిని ఎస్టీఎఫ్ పట్టుకుంది అండ్ వీరప్పన్ గ్యాంగ్ లోని 20 మంది సభ్యులు శ్రీనివాస్ కిలింగ్ పోయారు. కొంతమంది ఎస్టీఎఫ్ మెంబర్స్ శ్రీనివాస్ ఆలోచనని వ్యతిరేకించారు, ఎందుకంటే అతను వీరప్పన్ ని కాల్చొద్దని ఆదేశాలు ఇచ్చాడు కాబట్టి. చివరికి ఇది పుండు మీద కారం చెల్లినట్టు వీరప్పన్ తప్పించుకోవడానికి దారితీసింది. తర్వాత వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి కూడా తప్పించుకుని అడవిలోకి మళ్లీ వెళ్లి వీరప్పన్తో చేరింది. వీరప్పన్ చెల్లి మరియమ్మతో శ్రీనివాస్ చాలా సన్నిహితంగా ఉంటూ గ్రామంలో పనిచేసేవాడు. ఆమెకు నర్సు ఉద్యోగం కూడా ఇప్పించాడు. ఇంకేముంది, గాసిప్స్ అండ్ రూమర్స్ మొదలయ్యాయి. శ్రీనివాస్ కి మరియమ్మతో ఏదో సంబంధం ఉందని ఎక్కడ పడితే అక్కడ జనాలు మాట్లాడుకునేవాళ్ళు. ఈ రూమర్ చాలా వేగంగా స్ప్రెడ్ అయిపోయింది. చివరికి అది వీరప్పని చేరుకుంది. కోపంతో ఉగిపోయిన వీరప్పన్ మరియమ్మకి ఒక లేఖ రాశాడు. అందులో ఏముందంటే, ప్రపంచం మొత్తానికి వీరప్పన్ గురించి తెలుసు, నేనిప్పుడు అడవికి రాజుని, కానీ నువ్వు
ఊర్లో చేస్తుందేంటి, నా శత్రువుతో సంబంధం పెట్టుకుంటావా, నువ్వు నిజంగా నా చెల్లివి అయితే అతనిపై కాగుతున్న నూనె పోసి అతన్ని చంపే, లేదంటే ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు అని ఆ లెటర్ లో రాశాడు. ఒకవైపు పోలీసులు ఆమెను బెదిరిస్తూనే ఉన్నారు, మరోవైపు గాసిప్స్ వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇవన్నీ ఆమె భరించలేక విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఇన్సిడెంట్ తో శ్రీనివాస్ వీరప్పన్ కి మెయిన్ టార్గెట్ అయ్యాడు, ఎందుకంటే అతని కారణంగా అతనికి ఇష్టమైన చెల్లెని కోల్పోయాడు కాబట్టి. వీరప్పన్ సోదరుడితో శ్రీనివాస్ కి మంచి సంబంధాలుండేవి. లొంగిపోతానని చెప్పి శ్రీనివాస్ ని ఒంటరిగా అడవికి తీసుకురమ్మని వీరప్పన్ తన సోదరుడికి చెప్పి గ్రామంలోకి పంపించాడు. వీరప్పన్ గురించి తెలిసిన ఎవరైనా సరే ఆ మాటలు నమ్మి అడవిలోకి వెళ్లరు, కానీ శ్రీనివాస్ నమ్మాడు, ఒంటరిగా అడవిలోకి వెళ్లాడు. అందరూ ఊహించినట్టుగానే అతన్ని నిర్దాక్షిణంగా చంపేశాడు. 10th November 1991 గోపినాథం గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక వాగు దాటుతుండగా వెనుక నుండి తలనరికి చంపేశాడు. తలని ముండాన్ని వేరు చేసి బాడీని కాల్చివేశాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత కనబడితే కాల్చివేయండి అని వీరప్పన్ పై షూటెడ్ సైట్ ఆర్డర్స్ ని ఇష్యూ చేశారు. ఆ తర్వాత 1992 సీనియర్ ఐపీఎస్ అధికారి హరికృష్ణపై ఆకస్మిక దాడి చేసి తుపాకీలతో కాల్చి చంపాడు. మామూలుగా వీరప్పన్ సామాన్య ప్రజలపైన దాడి చేయడు, కానీ పోలీస్ వాహనంలో ప్రయాణించాడని అతని గ్రామానికే చెందిన ఒక వ్యక్తిని అధికారంలో ఉండగా కాల్చి చంపాడు. వీరప్పన్ ఎవరిని అంత సులువుగా నమ్మేవాడు కాదు. అప్పుడే పోలీస్ ఆఫీసర్ కె గోపాలకృష్ణన్ అలియాస్ రాంబో సీన్ లోకి వచ్చాడు. ఇతను ఎంత క్రూరంగా ఉండేవాడు అంటే గ్రామంలోని సామాన్య ప్రజలను దారుణంగా హింసించేవాడు. ఈ విషయం తెలిసిన వీరప్పన్ ఎలాగైనా రాంబో కథని ముగించాలి అని ఊర్లో ఉన్న మార్కెట్ లో ఒక బ్యానర్ ని పెట్టాడు. పోలీసులకి ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఆ బ్యానర్ లో మీకు చేతనైతే నన్ను పట్టుకోండి అని రాసి ఉంచాడు. ఈ ఛాలెంజ్ తమిళనాడు మరియు కర్ణాటక ప్రభుత్వాల్ని ఇంకాస్త రెచ్చగొట్టింది. రాంబో నేతృత్వంలో 41 మంది పోలీసులతో కూడిన బృందాన్ని 2 వాహనాల్లో వీరప్పని పట్టుకునేందుకు బయలుదేరారు. ఆ తర్వాత జరిగిన సంఘటన దేశాన్ని మొత్తం దిగ్భ్రాంతికి గురి చేసింది. 41 మంది పోలీస్ సిబ్బందితో వెళ్తున్న వాహనాలు వీరప్పన్ బృందం సెట్ చేసిన ల్యాండ్ మైన్స్ పై నుండి వెళ్లాయి. అంతే, ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి బస్సు గాల్లోకి ఎగిరింది. ఈ ఘటనలో 22 మంది పోలీసులు అక్కడికక్కడే కాళ్లు చేతులు విరిగి మరణించారు. 13 మంది గాయాలతో బయటపడ్డారు. దీని పాలర్ బ్లాస్ట్ అని పిలుస్తుంటారు. ఈ దుర్ఘటన వీరప్పన్ చేసిన అన్ని నేరాల కంటే అత్యంత పెద్దది, అత్యంత క్రూరమైనది అని పోలీసులు చెబుతుంటారు. ఈ ఆపరేషన్ చేస్తున్న రాంబో అలియాస్ కె గోపాలకృష్ణ గాయాలతో తప్పించుకున్నాడు, కానీ అతను మామూలు మనిషి అవ్వటానికి 9 సర్జరీలు చేయాల్సి వచ్చింది. 18 నెలల తర్వాత ఆయన మళ్లీ డ్యూటీలోకి వచ్చాడు. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత పోలీసులు 124 మంది మీద కేసులు పెట్టారు. అందులో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి కూడా ఉంది. తర్వాత కొన్ని రోజులకి ముత్తులక్ష్మిని నిర్దోషిగా, అంటే ఈ సంఘటనకి ఎటువంటి సంబంధం లేదు అని తేల్చి విడుదల చేశారు. అండ్ వీరప్పన్ చేసిన మరో బిగ్గెస్ట్ మిస్టేక్ కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేయడం. వీరప్పన్ తన డిమాండ్లు నెరవేర్చుకోవడానికి 2001 జూలై 30 రాత్రి 9:30 ప్రాంతంలో కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ తను కొత్తగా కట్టించుకుంటున్న ఫామ్ హౌస్ లో భోజనం చేస్తుండగా కిడ్నాప్ చేశాడు. అదే సమయంలో ఇంట్లో రాజ్ కుమార్ అల్లుడు ఎస్ఏ గోవింద్ రాజ్, నగేష్ అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా రాజ్ కుమార్ తో పాటు కిడ్నాప్ చేశాడు. రాజ్ కుమార్ కిడ్నాప్ గురించి తెలియగానే కర్ణాటక అట్టుడికి పోయింది. అక్కడ ప్రజలు నిరసనలు చేశారు. మరి కొన్ని ప్రాంతాల్లో ప్రజల నిరసనలు హింసలకు దారితీశాయి. వీరప్పన్ ఒక వీడియో టేప్ ని కర్ణాటక పోలీసులకు పంపించాడు. అందులో కావేరీ జలాల వివాదంపై తమిళనాడుకు న్యాయం జరగాలి, అలాగే కర్ణాటకలో తమిళ భాషని 2వ అధికారిక భాష చేయాలని, అదే విధంగా తమిళనాడు జైల్లో ఉన్న కొంతమంది తమిళ ఖైదీలను విడుదల చేయాలని వీరప్పన్ డిమాండ్ చేశాడు. అంతేకాదు 1000 కోట్ల మనీ కూడా వీరప్పన్ డిమాండ్ చేశాడు. చాలా చర్చల తర్వాత ఆ అమౌంట్ ని చివరికి 15 కోట్లకి కుదించారు. 108 రోజుల తర్వాత రాజ్ కుమార్ ని ఎటువంటి హాని చేయకుండా వదిలేశాడు. అతని విడుదల కోసం కర్ణాటక ప్రభుత్వం ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ 108 రోజుల పాటు రాజ్ కుమార్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కావలసిన అన్ని సదుపాయాలని వీరప్పన్ కల్పించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు వీరప్పన్ కర్ణాటక మాజీ మంత్రి హెచ్ నాగప్పని కిడ్నాప్ చేశాడు. నాగప్పని విడిపించడానికి తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ పోలీసులు కలిసి పనిచేశాయి. కానీ పోలీసులు నాగప్పని విడిపించేందుకు చేసిన ఎన్కౌంటర్ విఫలమైంది. 3 నెలల పాటు తన దగ్గరే బంధించిన నాగప్పని వీరప్పన్ చంపేసి అడవిలో పడేశాడు. ఈ హత్యతో వీరప్పన్ పై ఉన్న 5 కోట్ల రివార్డ్ ని కర్ణాటక ప్రభుత్వం 15 కోట్లకు పెంచింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. నాగప్పన్ మృతికి నాకు సంబంధం లేదు అని వీరప్పన్ ఒక క్యాసెట్ ని నాగప్ప ఫ్యామిలీకి పంపించాడు. వీరప్పన్ తన నేర చరిత్రలో సుమారుగా 184 మందిని కనికరం లేకుండా చంపేశాడు. అందులో 97 మంది పోలీసు అధికారులు ఉన్నారు. ఈ వరుస సంఘటనలతో విసిగిపోయిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, కె విజయ్ కుమార్ అండ్ ఎస్కే సంతామరై కన్నన్ అనే ఇద్దరు పోలీస్ ఆఫీసర్లతో ఆపరేషన్ కుక్కుని ప్రారంభించారు. ఈ ఆపరేషన్ కైన ఖర్చు అక్షరాల 100 కోట్లు. ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఆపరేషన్ గా పేరు పొందింది. ఈ ఆపరేషన్ లో వీరప్పన్ ని చంపేందుకు పోలీసులు అక్కడ గిరిజనులతో కలిసిపోయి అక్కడ రహస్యాలు సేకరించడం, అక్కడి ప్రజల నమ్మకాల్ని సంపాదించడం లాంటివి చేశారు. వీరప్పన్ కి అడవిలో ఏ మూల ఏముందో చాలా క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వీరప్పని చంపాలి అంటే అడవిలో కాకుండా అడవి నుండి బయటకు తీసుకువచ్చి చంపాలి. అందుకోసమే పోలీసులు 10 నెలల పాటు శ్రమించి ప్లాన్స్ వేసి 3 వారాల పాటు ఆ ప్లాన్స్ ని అమలు చేసి చివరికి 45 నిమిషాల్లో వీరప్పని ఎన్కౌంటర్ చేశారు.
50 సంవత్సరాల వయసులో కంటి చూపు సమస్య వచ్చి డాక్టర్ ని కలుద్దామని అంబులెన్స్ లో వెళ్తూ ఉంటే పోలీసులు అంబులెన్స్ పైన తుపాకులతో కాల్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అంబులెన్స్ ని అరేంజ్ చేసింది పోలీసులు, ఆ అంబులెన్స్ డ్రైవర్ కూడా పోలీస్, ఆయన వీరప్పని కలుద్దామని వెళ్తున్న ఆ డాక్టర్ కూడా ఒక పోలీస్. అలా చివరికి చాలా కష్టపడి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి వీరప్పని అంతమందించారు. పోలీసులు విడుదల చేస్తున్న ఫోటోస్ చూస్తుంటే వీరప్పన్ నుదుటి పైన ఒక బుల్లెట్ దూసుకెళ్లింది, అలాగే పక్కటెంకల్లో ఒకటి మరియు తొడల్లో ఒకటి, అలా మొత్తం 3 బుల్లెట్లు తగిలి వీరప్పన్ అక్కడికక్కడే మరణించాడు. వీరప్పన్ మృతదేహాన్ని ధర్మపురి హాస్పిటల్లో ఉంచగా అక్కడికి అనేక మంది ప్రజలు చూడ్డానికి వచ్చారు. పోలీసులు ఆ జనాల్ని అదుపు చేయలేక విఫలమయ్యారు. వీరప్పన్ చనిపోయిన తర్వాత చాలా వివాదాలు వెలుగులోకి వచ్చాయి. అంటే వీరప్పన్ సాధారణంగా పెద్ద పెద్ద మీసాలతో కనబడుతూ ఉంటాడు, కానీ మృతదేహానికి మీసాలు లేవు. దాంతో కొంతమంది ఇది వీరప్పన్ మృతదేహం కాదు అని, పోలీసులు కావాలని ఏదో దాస్తున్నారు అని ఆరోపించారు. మరికొంతమంది వీరప్పని బతుకుండగానే పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపారు అని తెలుస్తుంది. ఎందుకంటే వీరప్పన్ నోరు తెరిస్తే ఎంతో మంది రాజకీయ నాయకుల పేర్లు బయటపడతాయని, ఈ కారణంతోనే అతన్ని హత్య చేశారని కొన్ని వర్గాలు ఆరోపించాయి. ఇది గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ యొక్క జీవిత కథ. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మాత్రం క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు మరింత ఎనర్జీ వచ్చి మరికొన్ని మంచి వీడియోలు చేయడానికి మోటివేట్ లాగా ఉంటుంది. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్ అండ్ స్టే క్యూరియస్.